हाय फ्रेंड्स, वेलकम टू आनंद एजुकेशनल अकाडमी। मनम क्लास लो भागंगा 10th क्लास सोशल लोनी तेलंगाणा राष्ट्र साधन उद्यम अने पाठ गुरिंचि तेलुसुकुने प्रयत्नं चेद्दां। फ्रेंड्स, नीरु निधुलु नियामकं कोसं तेलंगाणा प्रजलु चेसिन सुदीर्घ पोराटाल फलितंगा 2014 जून 2వ तेदीन భారతదేశంలో తెలంగాణ ఒక పూర్తి స్థాయి రాష్ట్రంగా అవతరించింది। భారతదేశ స్వతంత్ర ఉద్యమం చివరి దశలో హైదరాబాద్ రాష్ట్రం లేదా నిజాం సంస్థానం అందరి దృష్టిని ఆకర్షించింది। భారతదేశాన్ని బ్రిటిష్ పాలకులు విడిచివెళ్లిన తర్వాత స్వతంత్ర రాజ్యంగా ఏర్పడాలని నిజాం భావించారు। హైదరాబాద్లోని జాతీయవాదులు దీనిని వ్యతిరేకించారు। హైదరాబాద్ రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 8 జిల్లాలు తెలుగు మాట్లాడే ప్రాంతాలుగా ఉన్నాయి। ఈ ప్రాంతాలను తెలంగాణగా వ్యవహరించేవాళ్ళు। హైదరాబాద్లోని జాతీయవాదులు గ్రామాలకు వెళ్లి తెలుగు భాషలో విద్య కోసం, ప్రజాస్వామిక ప్రభుత్వం కోసం, సామాజిక సమానత్వం కోసం ప్రచారం చేయసాగారు। 1920-1930 దశాబ్దాలలో ఆంధ్ర మహాసభలు ఈ ఆకాంక్షను ముందుకు తీసుకెళ్ళింది। 1940 దశాబ్దంలో ఈ ఉద్యమానికి కోస్తా ఆంధ్రలోని జాతీయవాదులు కూడా మద్దతు తెలిపారు। అతి త్వరలో ఈ ఉద్యమం భూ సంస్కరణకు సంబంధించిన అంశాల్ని కూడా చేపట్టి నిజాం రజాకర్ల మద్దతు ఉన్న దొరల పాలన వ్యతిరేకించసాగారు। ఈ అంతర్గత ఘర్షణల వల్ల జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న భారత ప్రభుత్వం పోలీస్ చర్య చేపట్టి భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం కన్స్టిట్యూట్ చేసింది। అప్పుడు కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి। ఆ తర్వాత తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటినీ కలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఒక ఉద్యమం మొదలైంది। భాష మాట్లాడే 3 విభిన్న ప్రాంతాలు ఉన్నాయి। అవి ఒకటి తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ। ఈ 3 ప్రాంతాల్లో మాట్లాడే భాష తెలుగైనా వాటి మాండలికాల్లో తేడాలు ఉండడమే కాకుండా భిన్న సంస్కృతులు, అస్తిత్వాలు కూడా ఉన్నాయి। గిరిజన భాషలు దక్కన్, ఉర్దూ, కన్నడ, మరాఠీ భాషలతో మిళితమైన జానపద సాంప్రదాయం నుండి తెలంగాణ భాష రూపొందింది। కోస్తాంధ్రలోని తెలుగుపై సంస్కృత భాష ఉపయోగం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది। ముస్లిం, దళిత, చేతివృత్తుల, గిరిజన, వలస సముదాయాల నుంచి తీసుకున్న సమ్మేళిత సంస్కృతి తెలంగాణది। ఇతర ప్రాంతాల్లో కంటే ముస్లింలు, వెనుకబడిన కులాల వాళ్ళు, గిరిజన ప్రజలు ఎక్కువగా ఉండి తెలంగాణ సామాజిక చిత్రం భిన్నంగా ఉండేది। చారిత్రకంగా చూస్తే తెలంగాణలో కంటే కోస్తాంధ్ర ప్రాంతంలో సంస్కృతి, భాష, సంస్కృతి ప్రభావం ఎక్కువ। కోస్తా ప్రాంతం బ్రిటిష్ ప్రత్యేక పాలన కింద ఉండి 19వ శతాబ్దం నుంచి ఇంగ్లీష్ విద్య అందుబాటులోకి వచ్చింది। ఈ విధంగా ఆ ప్రాంతం వేగంగా ఆధునికీకరణ ప్రక్రియకు లోనైంది। ఇందుకు విరుద్ధంగా నిజాం పాలన తెలంగాణలో బోధనా భాషగా ఉర్దూను బలవంతంగా అమలు చేశారు। ఈ ప్రక్రియ కారణంగా ఆధునిక విద్యకు ప్రోత్సాహం అంతగా లభించలేదు। 1948లో తెలంగాణ ప్రాంతంలో అక్షరాశాతం 9%గా, ప్రత్యేకించి స్త్రీల అక్షరాశాతం కేవలం 4% మాత్రమే ఉండేది। కోస్తా ఆంధ్ర ప్రధానంగా డెల్టా ప్రాంతాల్లో మైదాన ప్రాంతాలు కలిగిన మెరుగైన కాలువలు వ్యవస్థతో సమృద్ధిగా నీటిని కలిగి ఉండగా పీఠభూముల్లో ఉన్న తెలంగాణ వర్షాధార వర్షం మీద, పశుపోషణ మీద, అడవుల్లో వేట, ఆహార సేకరణ మీద ఆధారపడింది। మిట్ట పల్లాలు ఉండి ఈ ప్రాంతంలో చెరువులు నిర్మించి ఆ నీటిని పలు రకాల సాగు చేయడానికి ఉపయోగించేవాళ్ళు। బ్రిటిష్ కాలంలో వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమల్లో కోస్తాంధ్ర బాగా అభివృద్ధి చెంది ఉంది। అయితే ముఖ్యమైన నదులు ప్రవహిస్తూ విస్తారమైన ఖనిజ సంపద, అటవీ భూములతో తెలంగాణ అభివృద్ధి చెందడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయి। ఈ కారణంగా తెలంగాణ వనరులను ఉపయోగించుకోవడానికి, అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్ర ప్రాంతం నుంచి సంపన్నులు తీవ్ర ఆసక్తి కనబరిచేవారు। దాంతో ఆంధ్ర ప్రాంతం నుంచి విశాలాంధ్ర అన్న కోరిక ముందుకు వచ్చింది। భారతదేశంలో కలిసిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రం 1953లో ప్రజాస్వామిక విధానంలోకి వచ్చింది। హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికైన తర్వాత మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు। మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి 1953లో ఆంధ్ర ప్రాంతం వేరుపడడంతో టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రిగా అయ్యారు। అయితే తెలుగు మాట్లాడే ప్రాంతాలకు ఏకం చేయాలని ఉద్యమం మొదలైంది। విలీనానికి అనుకూలంగా ఆంధ్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయగా హైదరాబాద్ రాష్ట్రం నుంచి శాసనసభలో అధిక శాతం సభ్యులు విలీనానికి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు। కోస్తాంధ్రలోని సంపన్నులు, అభివృద్ధి చెందిన వర్గం వారు కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రంలో ఆధిపత్యం సాధిస్తారని వారు ఆందోళన పడసాగారు। ఎటువంటి ప్రయోజనాలు లేకుండా తెలంగాణ ప్రజలు తమ వనరులపై నియంత్రణను కోల్పోతారని భయపడ్డారు। కోస్తా ప్రాంతంలో ఇంగ్లీష్ చదువు చదివిన యువతులు పెద్ద సంఖ్యలో ఉండడంతో
తెలంగాణ యువత విద్యా ఉపాధి అవకాశాల గురించి కూడా వాళ్ళు ఆందోళన పడసాగారు. కేంద్ర ప్రభుత్వ చొరవతో ఇరు ప్రాంతాల నాయకులు ఢిల్లీలో సమావేశం అయి సుదీర్ఘ చర్చల తర్వాత 1956 ఫిబ్రవరి 20న పెద్ద మనుషుల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంపై ఆంధ్ర ప్రాంతం నుంచి బిజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణరాజు, తెలంగాణ నుంచి బూర్గుల రామకృష్ణారావు, మర్రి చిన్నారెడ్డి, జేవి నరసింహారావు, కేవీ రంగారెడ్డి సంతకాలు పెట్టారు. వీళ్ళు మౌఖికంగా 14 అంశాలపై ఒప్పందంలోకి వచ్చారు. దీంతో తెలంగాణ ప్రజల సంతృప్తికి లోబడి రెండు రాష్ట్రాల విలీనానికి మార్గం సుగమం అయ్యింది. ఈ విధంగా హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రంగా ఏర్పడింది. ఈ పెద్ద మనుషుల ఒప్పందంలోని ముఖ్య అంశాలు చూద్దాం. పరిపాలనపై ఖర్చును రెండు ప్రాంతాలు ఆయా నిష్పత్తిలో భరించాలి. తెలంగాణలోని రెవెన్యూ మిగుల్ని తెలంగాణ అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలి. తెలంగాణలో అప్పటికి ఉన్నటువంటి విద్యా సౌకర్యాలను తెలంగాణ విద్యార్థులకు మాత్రమే కేటాయించాలి. 12 ఏళ్ల పాటు తెలంగాణలో నివసిస్తే తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలకు, విద్యా సంస్థల ప్రవేశాలకు అర్హతనిచ్చే ఈ నియమాలను కొనసాగించడానికి అంగీకరించారు. తెలంగాణ అభివృద్ధి అవసరాలను పరీక్షించడానికి శాసనసభ నుంచి 20 మంది సభ్యులతో చట్టబద్ధమైన ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేయాలని అంగీకరించారు. తెలంగాణలోని వ్యవసాయ భూమి అమ్మకానికి ఈ ప్రాంతీయ సంఘం నియంత్రిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందంలో 40% సభ్యులు తెలంగాణ నుంచి, 60% ఆంధ్ర నుంచి ఉంటారు. ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం నుంచి ఉంటే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి, ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి ఉంటే ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర నుంచి ఉండాలి. తెలంగాణకు ప్రాంతీయ మండలిని ఏర్పరచాలన్న ప్రతిపాదన చాలా కీలకమైంది. ఇతర ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించవలసి వస్తుంది. తెలంగాణ విషయంలో వీటిని ప్రాంతీయ మండలి రూపొందించి ఉండాల్సింది. తెలంగాణ ప్రాంత అవసరాలకు అనుగుణంగా సర్వతోముఖాభివృద్ధి ప్రాంతీయ మండలి సాధించాలి. సాధారణ ప్రణాళికకు లోబడి సాగునీరు, పారిశ్రామిక అభివృద్ధి, ప్రణాళిక రచన, అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఈ మండలి చూడాలి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి వివిధ ఉద్యోగాల్లో నియామకాలను కూడా పర్యవేక్షిస్తుంది. తెలంగాణ భూములను తెలంగాణేతర ప్రాంత ప్రజలకు అమ్మడానికి అది నియంత్రిస్తుంది. ఆ విధంగా ఈ ఒప్పందం ప్రభుత్వ వనరులు సమానంగా వాడుకునేలా, తెలంగాణ యువతకు విద్యా ఉపాధి అవకాశాలు లభించేలా చేయడానికి ప్రయత్నించింది. ఒక్క మాటలో చెప్పాలంటే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రత్యేకతను గుర్తించింది. అందుకే దాన్ని రాష్ట్రం లోపల రాష్ట్రంగా గుర్తించారు. కాలక్రమంలో పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాకపోవడంపై అసంతృప్తి పెరిగిపోయింది. ఈ అసంతృప్తికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. తెలంగాణలోని రెవెన్యూ మిగుల్ని ఇతర ప్రాంతాలకు మళ్లించడం, ప్రభుత్వ రంగ ఉపాధిలో వివక్ష, ముల్కీ నియామకాలకు విరుద్ధంగా తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న కోస్తా ఆంధ్ర వ్యక్తులకు స్థానిక హోదాను కల్పించడం, కొన్ని నియామకాలకు నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. అనతి కాలంలోనే ఒక ప్రజా ఉద్యమంగా మారింది. అందులో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. ప్రదర్శనలు, సమ్మెలు, నిరాహార దీక్షలు, ఆమర నిరాహార దీక్షలు కూడా జరిగాయి. వేలాది ప్రజలతో పెద్ద పెద్ద ప్రదర్శనలు జరిగాయి. వీటిలో అనేకం పోలీసులు అణచివేతకు గురయ్యాయి. ప్రదర్శనకారులపై పోలీసులు కాల్పులు కూడా జరిపారు. అధికారిక సమాచారం ప్రకారం 370 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళలో చాలామంది విద్యార్థులే. అదే సమయంలో తెలంగాణలో అనేక మంది నాయకులు కలిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పనిచేయడానికి తెలంగాణ ప్రజా సమితి అన్న వేదికగా ఏర్పడ్డారు. ఆ తర్వాత ఇది కొత్త రాజకీయ పార్టీగా మారింది. కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘ సంప్రదింపులు జరిపి 8 అంశాల ప్రణాళికను ప్రతిపాదించింది. దీంట్లో మౌలికంగా అనేక కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలామందిని ఇది సంతృప్తిపరచకపోయినా ఉద్యమం తాత్కాలికంగా సద్దుమణిగింది. అదే సమయంలో తెలంగాణ ఉద్యమానికి ప్రతిస్పందనగా సీమాంధ్ర ప్రాంతంలో 1972లో జయాంధ్ర ఉద్యమం మొదలైంది. కోస్తాంధ్ర జిల్లాల్ని మరింత అభివృద్ధి చేయాలని కోరడమే కాకుండా స్థానిక హోదాకు సంబంధించి ముల్కీ నియామకాల్ని కూడా తొలగించాలని ఇందులో ఉంది. తమ ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని భయంతో ఇక్కడి విద్యార్థులే ఉద్యమంలో ప్రధాన భాగంగా ఉన్నారు. ప్రభుత్వ ఉపాధిలో స్థానిక ప్రజలకు ప్రాధాన్యం ఇస్తామని, అన్ని ప్రాంతాల ప్రజలకు విశ్వాసం కల్పిస్తూ 1973లో కేంద్ర ప్రభుత్వం 6 సూత్రాల విధానాన్ని రూపొందించింది. విద్యా అవకాశాలు అన్ని ప్రాంతాల్లోనూ విస్తరింపచేయడం, హైదరాబాద్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం వంటివి దీనిలో భాగంగా ఉన్నాయి. దాంతో తెలంగాణ ప్రాంతీయ కమిటీలు మరియు ముల్కీ నిబంధనలను నిలిపివేశారు. ఆ విధంగా పెద్ద మనుషుల ఒప్పందంలో పొందుపరిచిన తన ప్రత్యేక అస్తిత్వాన్ని తెలంగాణ కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలని ఒకటిగా పరిగణించసాగారు. ఆ సమయంలో
పాలక కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర నాయకత్వం పదే పదే జోక్యం చేసుకోవడానికి వ్యతిరేకంగా కొత్త రాజకీయ ఉద్యమం ఒక అలలా ఎగిసింది. ఇది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి దారితీసింది. దీంతో ప్రాంతీయ ఉద్యమాలు తాత్కాలికంగా చల్లబడ్డాయి. పెద్ద మనుషుల ఒప్పందం ఉన్నప్పటికీ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడం వంటి అనేక కీలక అంశాలని అమలు చేయలేదు. కేవలం ప్రాంతీయ కమిటీ మాత్రమే ఏర్పాటు చేశారు. దానికి సిఫారసులు తప్పనిసరిగా అమలు చేయాలని లేదు. ప్రభుత్వం తరచూ వాటిని విస్మరించేది. 1956 నుంచి 1990 వరకు ప్రణాళికబద్ధ అభివృద్ధి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయి. పెద్ద పెద్ద ఆనకట్టలు కట్టారు, సాగునీరు, విద్యుత్ పథకాలను మొదలుపెట్టారు, పెద్ద పెద్ద గనులు, పారిశ్రామిక కేంద్రాలు ప్రారంభించారు, వ్యవసాయ ఉత్పత్తి పెంపొందించుకోవడానికి హరిత విప్లవాన్ని అమలు చేశారు, పెద్ద సంఖ్యలో విశ్వవిద్యాలయాలు, స్థానిక సంస్థల్ని స్థాపించారు. 1990 తర్వాత రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాద్లో సమాచార సాంకేతిక పరిశ్రమ వెల్లివిరిసింది. అయితే తెలంగాణ ప్రజలు ఈ అభివృద్ధిని చాలా అసమానంగా ఉందని, అసలు ప్రయోజనాలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చేకూరడం లేదని భావించసాగారు. తెలంగాణ ప్రాంతంలోని వనరులను స్థానిక ప్రజల ప్రయోజనం కోసం ఉపయోగించడం లేదని కూడా వాళ్ళు భావించసాగారు. రాష్ట్రంలో ఏర్పడుతున్న కొత్త ఉపాధి అవకాశాలు ఇతర ప్రాంత ప్రజలు చేజెక్కించుకుంటున్నారని అక్కడ యువత భావించారు. స్థూల సాగు విస్తీర్ణం అన్న సూచికను తీసుకుంటే ఒక సంవత్సరంలో ఎంత విస్తీర్ణంలో పంటలు పండించారో అది తెలియజేస్తుంది. ఇది కోస్తా ఆంధ్ర ప్రాంతంలో గణనీయంగా పెరిగింది, కానీ తెలంగాణలో దాదాపు అంతే ఉంది. తెలంగాణలో సాగునీటి సౌకర్యం విస్తరణకు రైతులు ఎంతో ఖర్చు పెట్టి బావులు తవ్వగా ఆంధ్ర ప్రాంతంలో ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన కాలువల ద్వారా అది విస్తరించింది. 1993-94 రెండు ప్రాంతాల్లోనూ వ్యవసాయం నుంచి గ్రామీణ వ్యక్తికి లభించే ఆదాయం ఇంచుమించు ఒకే రకంగా ఉండగా 2007-08 నాటికి ఆంధ్ర ప్రాంతంలో 11,800 రూపాయలకు పెరగగా తెలంగాణలో అంత వృద్ధి లేకుండా 10,000 రూపాయలుగానే ఉంది. అదే సమయంలో తెలంగాణ జనాభాలో వ్యవసాయ కూలీల సంఖ్య 38% నుంచి 48% పెరగగా అది ఆంధ్రాలో 1% మాత్రమే పెరిగింది. తెలంగాణ రైతులు వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటూ భూములు అమ్ముకునేవారు. రైతులు కూలీలుగా మారుతున్నారని మనకు ఆ విషయంలో అర్థమవుతుంది. కరువు వల్ల పంట నష్టపోవడం వల్ల, ప్రజల జీవనోపాధి కోల్పోవడం వల్ల May 2004 - November 2005 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 1068 ఆత్మహత్యలు జరగగా వీటిల్లో 663 తెలంగాణలో జరిగాయి. అంటే సంక్షోభం కారణంగా రాష్ట్రంలోని ఆత్మహత్యల్లో 63% తెలంగాణ ప్రాంతంలోనే జరిగాయి. మొత్తంగా విద్యారంగంలో కూడా కోస్తాంధ్ర కంటే తెలంగాణ వెనుకబడే ఉంది. 2001 తెలంగాణలో అక్షరశాతం 53% ఉండగా ఆంధ్రాలో 63% ఉంది. అదే సమయంలో తెలంగాణలోని పేదలు సామాజికంగా వెనుకబడిన వర్గాల్లో అక్షరశాతం ఇంకా తక్కువగా ఉంది. తెలంగాణలో 159 కళాశాలలు ఉన్నాయి. హైదరాబాద్ మినహాయిస్తే 116 కళాశాలలు మాత్రమే ఉన్నాయి. అదే ఆంధ్రాలో అంతే మంది యువతకు 181 కళాశాలలు ఉన్నాయి. అదేవిధంగా కళాశాల విద్యకు గ్రాంట్ తెలంగాణకు 93 కోట్ల రూపాయలు రాగా ఆంధ్రాకు 224 కోట్ల రూపాయలు. అసమాన అభివృద్ధి కాకుండా తెలంగాణ ప్రజల్లో సంస్కృతి వివక్ష గురవుతున్నారన్న భావన కూడా కలిగింది. రెండు ప్రాంతాల కలయిక తర్వాత కోస్తాంధ్ర భాష సంస్కృతి ఆదర్శమైనవిగా ప్రచారం చేస్తూ తెలంగాణ భాష సంస్కృతి వెనుకబడిందిగా చూడసాగారు. పాఠశాల పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ చరిత్ర సంస్కృతి నాయకులకు తగినంత ప్రాతినిధ్యం లభించలేదు. తెలంగాణలోని గ్రామ దేవతల్ని, పండుగల్ని విస్మరిస్తూ కోస్తా ప్రాంతాలకు చెందిన పండుగలకు, సాంస్కృతిక ఆచారాలకు ప్రాధాన్యత ఇవ్వసాగారు. సినిమాలు కూడా తెలంగాణ ప్రజల్ని వెనుకబడిన వాళ్ళగా, మొరటు వాళ్ళుగా చిత్రీకరించాయి. అదే సమయంలో కోస్తాంధ్ర నుంచి, రాష్ట్రం బయట నుంచి సంపన్నులు తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాద్ నగరం చుట్టూ పలు భూములు కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. దీనివల్ల ఈ ప్రాంతంలో పెట్టుబడులు వచ్చినప్పటికీ ఇటువంటి అభివృద్ధితో స్థానిక ప్రజలు ప్రయోజనం పొందలేరు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వర్గాల్లో తమ భూములపై నియంత్రణను కోల్పోయసాగారు. అదే సమయంలో తెలంగాణలోని పేద కూలీలు, రైతులు అనేక రకాల ఒత్తులకు లోనయ్యారు. ఒకవైపు తక్కువగా ఉన్న, అంతరించిపోతున్న నీటి వనరులతో మెట్ట ప్రాంతాల్లోని పేద రైతులు వ్యవసాయ ఉత్పత్తిలో ప్రతిబంధకాలను ఎదుర్కొంటున్నారు. చేతి వృత్తుల వాళ్ళు తమకు అవసరమైన వెదురు, కలప వంటి సరుకులు అంతరించిపోవడంతో పాటు తమ ఉత్పత్తులకు గిరాకీ లేకపోవడంతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ఇటువంటి సమస్యలను దేశవ్యాప్తంగా పేద ప్రజలందరూ ఎదుర్కొంటున్నప్పటికీ ఆంధ్ర వ్యాపారులకు ప్రయోజనం చేకూడడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధనికుల అనుకూల విధానాల వల్ల ఇలా జరుగుతుందని తెలంగాణ ప్రజలు భావించారు. నిజమైన ప్రజాస్వామిక ప్రభుత్వం తమ అవసరాలకు అనువైన విధానాలను అనుసరిస్తుందని తెలంగాణ ప్రజలు ఆశించారు. తమ కోరికలను విని తమ సమస్యలను పరిగణలోకి తీసుకునే ప్రభుత్వాన్ని వాళ్ళు కోరుకున్నారు. ఆర్థిక విధానాల సరళీకరణ వల్ల రైతులు, చేతిరుతుల వాళ్ళు, ఇతరులు తీవ్ర సమస్యలకు గురికాగా పెద్ద సంఖ్యలో ఆంధ్ర గుత్తిదారులు, ప్రైవేట్ పెట్టుబడిదారులు బ్రహ్మాండమైన లాభాలు దండుకున్నారు. రైతులు కొనుగోలు చేసే రసాయనిక ఎరువులు, పురుగుల మందులు, విద్యుత్ వంటి ఉత్పాదకాలు ధరలు తీవ్రంగా పెరిగాయి. ఇంకోవైపున దిగుమతి చేసుకున్న చౌకైన వ్యవసాయ ఉత్పత్తుల నుంచి పోటీని ఎదుర్కొన్నారు. తెలంగాణలో భూగర్భ వనరులు అంతరించిపోవడంతో మరింత లోతుగా బోరుబావులు తవ్వడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి రావడంతో రైతులు మరింత సంక్షోభానికి గురయ్యారు. పైన పేర్కొన్నట్టుగా ఈ కారణాల వల్ల ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇంతేకాకుండా ఈ కారణంగా తెలంగాణలో వ్యవసాయ భూముల్ని పెద్ద ఎత్తున బయట నుంచి వచ్చిన ధనిక ప్రజలకు తెగ నమ్ముకోవాల్సి వచ్చింది. అదేవిధంగా చేతి వృత్తుల వారు, సాంప్రదాయకంగా సేవలు అందించే వాళ్ళు తమ ఉపాధిని కోల్పోయారు. కొత్త ఉపాధులకు తగిన సామర్థ్యాలు వాళ్లకు లేవు. అదే సమయంలో ప్రభుత్వం తన ఖర్చులను తగ్గించుకోవడానికి కొత్త నియామకాలను తగ్గిస్తుందని, ప్రైవేట్ రంగం బాగా విస్తరించినప్పటికీ నిరుద్యోగం లేదా భద్రత లేని ఉద్యోగం పెద్ద సమస్యగా పరిణమించింది. క్రమంగా జనాభాలోని వివిధ వర్గాల ప్రజలు తమ ప్రత్యేక సంఘాలు, ఉద్యమాలు ఏర్పరచుకొని తమ కోరికల కోసం పోరాడసాగాయి. సంఘాలైన తుడుందెబ్బ, లంబాడి నంగారబేరి, ఎరుకల కుర్రు వంటివి ఏర్పడి తమ సాంప్రదాయ జీవన విధానంపై జరుగుతున్న దాడిని ఎదుర్కొంటూ తమ అస్తిత్వ అవసరాలైన నీరు, నేల, అడవులను కాపాడడానికి పోరాడసాగాయి. మాదిగ దండోర, కుర్మగొల్ల, డోలు దెబ్బ, మోకు దెబ్బ వంటివి కూడా ఏర్పడ్డాయి. కళ్ళు గీత, గొర్రెల పెంపకం, నేత, మత్స్యకారులు వంటి కులాల వృత్తులు రాను రాను ప్రాముఖ్యతను కోల్పోయి వాటికి ముప్పు ఏర్పడుతుందని, తెలంగాణ రాష్ట్రం తమ సమస్యల్ని పరిష్కరిస్తుంది ఆశతో చిన్న వృత్తుల వారు కూడా ఈ ఉద్యమంలో మమేకమయ్యారు. తెలంగాణకు జరుగుతూ అన్యాయాలకు సంబంధించి సమాచారాన్ని బయటకు తీయడానికి మేధావులు 1989 తెలంగాణ సమాచార ట్రస్ట్ని ఏర్పాటు చేశాయి. ఆచార్య జయశంకర్ ఆధ్వర్యంలో 1996 నవంబర్ 1వ తేదీన వరంగల్లో తెలంగాణ విద్రోహ దినాన్ని పాటించింది. దీని తర్వాత జరిగిన అనేక సమావేశాల్లో ప్రజలు పెద్ద ఎత్తున హాజరై అనేక సంస్థలు ఏర్పడి తెలంగాణ ఏర్పాటును డిమాండ్ చేశాయి. 1997 ఏర్పడిన తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ వంటివి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో బలహీన వర్గాల ఉద్యమం ఏకం కావడానికి దోహదం చేశాయి. టీచర్లు, నాన్ గెస్టెడ్, గెస్టెడ్ అధికారులతో సహా తెలంగాణ ఉద్యోగస్తులందరూ సంఘాలు ఏర్పడ్డారు. తెలంగాణలోని మేధావులందరూ 1990 ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక గోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించి సమస్యలను అన్ని కోణాల నుంచి చిత్రీకరించడానికి దోహదం చేశారు. అప్పటి నుంచి ఉద్యోగస్తులు, విద్యార్థులు, రచయితలు, కళాకారులు వంటి వాళ్ళు చర్చాగోష్ఠులు, ఉపన్యాసాలు, సమావేశాలు, ధూమ్ధామ్లు వంటివి నిర్వహించసాగారు. ఈ ఉద్యమం ఫలితంగా కొత్తగా కళాకారులైన కార్యకర్తలు రూపొందారు. ప్రతి తెలంగాణ సమావేశంలో వాళ్ళ ప్రదర్శన తప్పనిసరిగా అయిపోయింది. 1978 జగిత్యాల జయత్రయాత్రతో మొదలై 1990 వరంగల్ రైతు కూలీ సంఘం బహిరంగ సభ నాటికి ఉద్యమ స్ఫూర్తి యువతకు, వారి ద్వారా గ్రామీణ ప్రజలకు కొత్తగా దిశానిర్దేశం చేసింది. కొత్త తరం కార్యకర్తలను తయారు చేసిన ఈ సమయం తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకమైంది. ఈ కొత్త ఉత్సాహంతో అనేక కొత్త సంస్థలు ఏర్పడ్డాయి. అందులో కీలకమైంది తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ జనపరిషత్, తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ, తెలంగాణ ఐక్యవేద వంటివి అనేక సంస్థలు రాజకీయ స్ఫూర్తితో ఏర్పడ్డాయి. కానీ ఎటువంటి రాజకీయ పార్టీలు ఏర్పడలేదు. ఈ నేపథ్యంలో 2001 ఏప్రిల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది. ఈలోగా తెలంగాణ ఉద్యమం ధూమ్ధామ్లు, గర్జన్లు, పాదయాత్రలు వంటివి వివిధ నిరసన రూపంలో వ్యక్తం కాసాగాయి. సాంప్రదాయ బోనాలు, రంగోల్ని కూడా తెలంగాణ ఆకాంక్షను వ్యక్తం చేయడానికి ఉపయోగించుకున్నారు. తెలంగాణ ఉద్యమం పట్ల తమ సంఘీభావాన్ని తెలంగాణ సేవ కులాల వాళ్ళు వ్యక్తపరుస్తూ నిరసనగా వీధుల్లో క్షవరం చేయడం, వీధుల్లో బట్టలు ఉతకడం, బహిరంగ ప్రదేశాల్లో సామూహిక వంట వార్పు చేయడం వంటివి పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ ప్రజా ఉద్యమం 2009 డిసెంబర్ నుంచి 2010 ఏప్రిల్ వరకు గ్రామాల్లో కూడా
చోటు చేసుకుంది. ఈ ఉద్యమానికి విద్యార్థులే ముందున్నారు. ఈ సమయంలో విద్యార్థులు ఐక్య కార్యాచరణ సంఘం అంటే ఐకాసగా ఏర్పడ్డారు. దీంతో ఐకాసాలు అన్ని సంఘాలుగా విస్తరించి తెలంగాణలో వందలాది ఐకాసాలు ఏర్పడ్డాయి. ముక్కవోని ఈ పోరాటంలో వందలాది యువతులు ఆత్మహత్య చేసుకొని తమ కుటుంబాలను తెలంగాణను తీవ్ర విషాదానికి లోను చేశారు. చాకలి నాయ బ్రాహ్మణులు, కల్లుగీత కార్మికులు, కాటికాపర్లు, వంశరాజులు, లంబాడాలు, ఎరుకలు, మాదిగలు వంటి సబ్బండ వర్ణాల వాళ్ళు తమ తమ ఐకాసాలను ఏర్పాటు చేసుకుని ఈ నిరసన ఉద్యమంలో భాగస్వాములయ్యారు. అనేక మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుల సంఘం తమ సాంప్రదాయ పనిముట్లతో కూడి బహిరంగ ప్రదేశంలో తమ వృత్తి పనిని కొనసాగించేవారు. ఇటువంటి నిరసనలు కేవలం సాంప్రదాయ కులాల లేదా వృత్తికి పరిమితం కాలేదు. ఆధునిక వృత్తులైనటువంటి టీచర్లు, పారిశ్రామిక కార్మికులు, గని కార్మికులు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు కూడా ఇటువంటి నిరసనలో పాల్గొన్నాయి. ఈ ఉద్యమానికి నిర్ణయాత్మక రూపం ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులైనటువంటి కె చంద్రశేఖరరావు గారు 2009 నవంబర్ 29 సిద్దిపేటలో ఆమర నిరాహార దీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు. అయితే నిరాహార దీక్ష ప్రారంభించడానికి ముందే అతన్ని అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు పంపించారు. అతడు జైల్లోనే దీక్ష ప్రారంభించి ఆ తరువాత ఆసుపత్రిలో కూడా తన దీక్షను కొనసాగించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు అతడికి సంఘీభావంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఐక్య కార్యాచరణ సంఘంగా ఏర్పడ్డాయి. దీంతో కాకతీయ విశ్వవిద్యాలయం, తర్వాత పాలమూరు, శాతివాహన, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఐకాసాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఉద్యోగ ఐకాస, లాయర్ల ఐకాస, వివిధ కులాల వర్గాల ఐకాసాలు జిల్లా స్థాయి ఐక్య కార్యాచరణ సంఘాలుగా ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులైనటువంటి కె చంద్రశేఖరరావు గారు నిరాహార దీక్ష ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా రూపుదాల్చింది. 2009 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు 10 రోజుల పాటు ఆయన నిరాహార దీక్ష చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోరికకు మద్దతుగా తెలంగాణ అంతటా భారీగా ప్రజలు బయటకు వచ్చారు. ఈ సందర్భంలో ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేయకపోతే 2009 డిసెంబర్ 10 శాసనసభను ముట్టడి చేస్తామని విద్యార్థి ఐకాస చేసిన ప్రకటన చాలా ముఖ్యమైంది. వివిధ విశ్వవిద్యాలయాల నుంచి, కళాశాలల నుంచి హైదరాబాద్ నగరంలో ప్రవాహం మాదిరిగా వచ్చారు. శాసనసభను ముట్టడించడానికి వీళ్ళందరూ శాసనసభ చుట్టూ ఉన్న తమ బంధువులు, స్నేహితుల ఇళ్లలో దాక్కుని మరుసటి రోజు పోలీసుల కళ్ళు కప్పి శాసనసభ ముట్టడి చేపట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో గ్రామాల ప్రజల్లోని ఉద్యమం విస్తరించడం కె చంద్రశేఖరరావు గారి నిరాహార దీక్ష ప్రతిపాదన అసెంబ్లీ ముట్టడితో సీమాంధ్ర ప్రాంత శాసనసభ్యులు, ఎంపీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఏర్పాటును ప్రకటించక తప్పింది కాదు. 2009 డిసెంబర్ 9 కేంద్ర హోంమంత్రి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభిస్తున్నాం అని ప్రకటించారు. దాంతో చంద్రశేఖరరావు గారు తన నిరాహార దీక్షను విరమించుకున్నారు. ఆంధ్ర రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో 2009 డిసెంబర్ 23 ఈ ప్రకటనను ఉపసంహరించుకున్నారు. దీంతో తెలంగాణ ప్రజలు విస్మయానికి గురయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పరిణామాలపై అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక అందించడానికి జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కూడా వివక్షలను అంగీకరించి కొన్ని సూచనలు చేసింది. ఈ ప్రకటన ఉపశమనం గల కొన్ని కారణాలను మనం పరిశీలిద్దాం. హైదరాబాద్ అభివృద్ధి కేంద్రంగా మారిందని, ఆర్థిక సంస్కరణలో విజయానికి గాను ప్రపంచవ్యాప్త గుర్తింపుకు గాను భారతదేశంలో అది కీలక మహానగరంగా మారింది. అన్ని వనరులను ఇక్కడ కేంద్రీకరించడంతో ప్రాంతీయ అభివృద్ధిలో అసమానతలు కూడా చోటు చేసుకున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టారు. ఉపాధి, విద్యా అవకాశాల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు హైదరాబాద్కు వలస వచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన పెట్టుబడిదారులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన పడసాగారు. కొత్త రాష్ట్రం ఏర్పడితే కాలువల్లో సాగునీరు అందదేమోనని, విద్యుచ్ఛక్తి కొరత ఏర్పడుతుందేమోనని కోస్తా రైతులు కూడా ఆందోళన చెందసాగారు. తెలుగు భాష ప్రతిపాదన ఒకటిగా ఏర్పడిన రాష్ట్రం విలీనం రద్దు కావడం ద్వారా 2 రాష్ట్రాలుగా ఏర్పడడం దురదృష్టకరమని సీమాంధ్రలోని చాలామంది భావించారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ ప్రకటన నుంచి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేలా ఒత్తిడి తెచ్చే ఉద్దేశంతో కొన్ని నిరసనలు చేపట్టారు. ఈ సమయంలో స్వతంత్ర రాష్ట్రాన్ని సాధించుకోవడానికి, తెలంగాణలో ప్రజలందరి ప్రయోజనాలకు కొత్త రాష్ట్రం ప్రాతినిధ్యం వహించేలా చూడడానికి
అన్ని రకాల సామాన్య ప్రజలను సమీకరిస్తూ స్వయం ప్రతిపత్తి గల పార్టీయేతర అనేక సంస్థలు తన కార్యక్రమాలను కొనసాగించాయి. ఇవన్నీ సమాజంలోని వివిధ వర్గాల ప్రజల్ని ఉద్యమంలోకి తెచ్చాయి. ఈ సంస్థలు ఉనికిలో లేని సామాజిక సంస్థలకు రాజకీయ రూపాన్ని ఇచ్చి అట్టడుగు నుంచి ప్రజా ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమాన్ని బలోపేతం చేశాయి. తెలంగాణ కోసం ఈ సంస్థలు పూర్తి కార్యకర్తలను తయారు చేశాయి. ఈ కార్యకర్తలు వివిధ స్థాయిల్లో ఉద్యమాన్ని నిర్వహించారు. సాధారణ ప్రజలను నాయకత్వాన్ని కలుపుతూ కొత్త నిర్మాణ రూపాలను ఏర్పరిచారు. అన్ని పార్టీలను సంస్థల్ని ఐక్యం చేసి ఒక తాటి మీదకి తీసుకురావడానికి తెలంగాణ ఐక్య కార్యాచరణ సంస్థగా ఏర్పడ్డారు. దీని నాయకత్వంలో 6 పెద్ద ఆందోళనలు చేపట్టారు. సహాయ నిరాకరణ ఉద్యమం, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, ఇది 42 రోజుల పాటు కొనసాగింది. సాగరహారం, దాంతోపాటు సంసద్ యాత్ర, చలో పార్లమెంట్ మరియు చలో అసెంబ్లీ. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇరు ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులను సంప్రదిస్తూ తమ ప్రయత్నాలను కొనసాగించింది. ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా జాతీయ స్థాయిలో ఒత్తిడి పెరిగింది. ఈ విధంగా తెలంగాణ ఒక జాతీయ సమస్యగా మారింది. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల వాదనను విన్న కాంగ్రెస్ కోర్ కమిటీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా అంతిమ నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తూ 18 లోక్సభలోను, 20 రాజ్యసభలోను, 1 రాష్ట్రపతి ఆమోదముద్రతో పార్లమెంటు బిల్లును ఆమోదించింది. 2014 జూన్ 2 ఆయుర్భావ దినంగా ప్రకటించింది. పార్లమెంట్లో బీజేపీ, బీఎస్పీ, సిపిఐ, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లుకి మద్దతునిచ్చాయి. ప్రజాస్వామిక ప్రక్రియలో నిర్ణయాలు ఆలస్యం కావచ్చు, కానీ నిరసనలతో ప్రజలు తమ పోరాటాన్ని పట్టువిడవకుండా కొనసాగించడం వల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరు చేయాలని దేశాన్ని ఒప్పించాయి. వివిధ ప్రాంతాల ప్రజలు తెలంగాణ విజయోత్సవాలు చేపట్టారు. తమ కల నెరవేరిందని విద్యార్థులు, ఇతర కార్యకర్తలు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. ఇది మన 10వ తరగతి సోషల్లోని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం పాఠానికి సంబంధించినటువంటి అంశాలు. మళ్ళీ రేపు ఇంకో లెసన్లో కలుద్దాం. థ్యాంక్ యూ.